పూజా మనం ప్రారంభిస్తున్నాం. తెలుసుకునే విధానంలో చాలా అత్యద్భుతమైన విషయంలో ఎప్పుడైనా సరే ఎంతటి మహానుభావులకైనా ప్రతి ఒక్కరికి కూడా సర్వాంగ మంగళే శివే సర్వార్థసాధి శరణ్యే త్రయంబికే నారాయణ నమోస్తుతే. సర్వమంగళకరము అనగా సర్వము శుభమంగళంగా జరిపించే ఒక అమ్మవారి పేరు సర్వమంగళాదేవి. ఆవిడ యొక్క ఆరాధన ప్రారంభించడంలో ఒక అత్యద్భుతమైన మహత్తరమైన శక్తి ఉంటుంది. మరియు మనందరం కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనం తెలుసుకోవలసిన హితధర్మంలో బ్రహ్మ మనందరిని సృష్టించాడు. దానిలో బ్రహ్మ సృష్టిలో మనందరం కూడా ఒక చిన్న నూలు బొమ్మ కింద తయారు చేసి మన మృదు భాగాన నాలుగు రేఖలు రాస్తాడు. మొదటి రేఖ నీవు ఏ కర్మ కలిగి అనుకుంటున్నావు, రెండో రేఖ నీకంటూ ఒక నక్షత్రం ఒక రాశి ఒక పాదం ఒక గణం, మూడో రేఖ నీకు ఎవరి తల్లి మన నీ యొక్క కన్న పెట్టలేదు, నాలుగో రేఖ శరీర నిర్మాణం అయిన తర్వాత నలుగురు ఎవరు నేను రుద్రభూమికి మోసం కలుగుతున్నా. ఈ నాలుగు రేఖలు కూడా ప్రతి ఒక్క రెండుపైన రాసి మనందరం తెలుసుకోవాల్సిన ఇంకొక అత్యద్భుతమైన రహస్యం ఏమిటి, దేవాలయాన్ని పెట్టుకున్నామా, పూజలు చేయిస్తున్నాం, ఎన్ని యాగాలు చేయిస్తున్నాం, ఒకటి చేయిస్తున్నాం, ఎప్పుడు చేయిస్తున్నప్పటికీ కూడా అప్పుడంతా కూడా పాపం పంపాలన్న మనిషి ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన హితధర్మంలో మీది గారి వేరే గారి మహత్తరమైన వ్యక్తి అయినప్పటికీ కూడా పాపము అనబడే మనకు తెలిసి కానీ తెలియదు కానీ చెందిన ప్రతి ఒక్కటి కూడా యజమాని యొక్క శ్రావ్యేతృత్వ మన శరీరంలో రోమరూపేత పాపము పీడితం కృత్వ మన శరీరంలో ఈ కేశముల దగ్గర నుంచి నఖం వరకు వ్యాపింపబడి ఉండే ఇంత మహత్తరమైన శరీరంలో రోమాల్లో మనం చేసిన పాపములు దాగి ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అదే సంక్రాంతి వస్తే నలుగు పెట్టుకోవాలరా, లేకపోతే ప్రతి శనివారం కూడా ఖచ్చితంగా తనంతా అంటుకోవాలరా అని చెప్పి. ఎందుకు అంటుకోవాలి, ఎందుకు చెయ్యాలి అనుకుంటే కేశముల దగ్గర నుంచి నఖముల వరకు కూడా శరీరం ఎప్పటికప్పుడు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పూర్వంలో ఏం చేసేవారు అంటే కనబడుతున్న బ్రాహ్మణులు వెళ్తున్నారు అనుకోండి, వారికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసేవారు. విప్రోగ దర్శనాశయ బ్రాహ్మణులు చూసి నమస్కారం చేస్తే పాపములు పొందాయి మనకి మహత్తరమైన కల్పాలో లేదా ఆ ఎన్నో పుష్టి దర్శనం చేసి గో యొక్క పృష్ఠభాగాన్ని చూసి వెళ్ళిన వ్యక్తికి కూడా ఖచ్చితంగా పాపములు నిర్ణయిందవుతాయని చెప్పి ఒక వ్రాతం ఉంటుంది. మరొకటి శకరం శీర్షమిత్యాహు అనగా దేవాలయం ఎంత పెద్దది కట్టినా ఎంత చిన్నదిగా ఉన్నా దానికి ఉండే శిఖరం ఏవైతే ఉన్నాయో ఆ శిఖరాన్ని దర్శనం చేసిన పాపముల కోరు ఉంటాయి. ఇలా ఈ పాపాలను నిర్వీరిత అమ్మడానికి భగవంతుడు చాలా రకాలైన సృష్టి చేశారు. దానిలో మనందరూ తెలుసుకోదగ్గ ఒక అత్యద్భుతమైన రహస్యం ఈ పాపము అనబడే దానితో పాటు పుణ్యములు అనబడేవి కూడా మనందరికీ కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకమైన పుణ్యాన్ని అందించడానికి భగవంతుడి కల్పములు తయారు చేశాడు. దానిలో మనందరం తెలుసుకోదగ్గ ఒక అత్యద్భుతమైన రహస్యం యజ్ఞం వల్ల కానీ అన్నదానం వల్ల కానీ లేకపోతే పూజాది కార్యక్రమాల వల్ల కానీ అభిషేక ప్రకరణ వల్ల కానీ ఖచ్చితంగా యజమాని యొక్క కామ్యం తీరే లక్షణం చెప్పాడు. దానిలో
ఒక కామ్యం యజమాని తీరాలి అంటే బాబు గురువు గారు ఈ రోజున ఫలానా నాకు ఈ కామ్యం ఉంది, ఈ కామ్యానికి ఫలితం ఎలా ఉంటుంది, నాకు ప్రతిఫలం కావాలి అని వాళ్ళకు ఉన్న దానిలో ఖర్చు పెట్టి చేయిస్తూ ఉంటారు. చేసేటప్పుడు యజమానిలో మూడు విశ్వాసాలు ఉన్నారు. భక్తి అనబడేది అపారంగా ఉన్నారు. అపారమైన శరీరతత్వం చికరెక్క నుంచి గోడ వరకు కూడా అపనమ్మకం లేకుండా నమ్మకంగా ఇది జరుగుతుంది అని ఒక భావన ఉండాలి. భక్తి భావన శ్రద్ధేతృత్వ చేయుస్తున్న దానిపై శ్రద్ధ ఉండాలి. మనం ఇక్కడ ఆశ్చర్యం చేసి వెంటనే ఎవరు ఫోన్ రాగా హలో అంటే మాట్లాడితే రావండి తల్లి ఇక్కడ ఎన్ని చేతులంటే మీరు కోటి రూపాయలు ఖర్చు పెట్టండి, 10 కోట్లు ఖర్చు పెట్టండి, 1,000,000 ఖర్చు పెట్టండి. మీరు మహానుభావుడు ఎంత పెద్ద వ్యక్తి అయినా కావచ్చు, ఎంత చిన్న వ్యక్తి అయినా కావచ్చు, ఖచ్చితంగా పూర్వంలో కృతయుగంలో తపస్సు చేస్తే భగవంతుడి నామం చదివితే భగవంతుడి యుగ ప్రతిచర్యలు. తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో భగవంతుడు మనతో పాటు ఉండి భగవంతుడు మనం నడిపించిన పాఠం ఉంది. తర్వాత ద్వాపర యుగం వచ్చేసేకల్లా మనతో పాటు ఆట పాట ఆడి ఏ రకంగా మానవుల్ని భక్తి భావనలో చూడాలి, ఏ రకంగా కొలవాలి అని ఒక మహత్తమైన ఆరాధన ప్రకాశకత్వం అంతా కూడా మనకు తెలిసింది. కానీ కలియుగంలో భగవంతుడి ఎదురు ఉన్నా మన దగ్గర ఉన్నా మన రెండు నేత్రములు పోల్చలేము. నిజంగా మనం గరుడపురాన్ని తీసుకుంటే మనిషి పుణ్యం చేసి చనిపోయాడు అనుకోండి, యమధర్మరాజు ఎన్ని పోతు పైన వచ్చి పాశాన్ని వేసి ఖచ్చితంగా తీసుకుని వెళతాడు అని మన దగ్గర శాస్త్రం. పాపం చేసిన వ్యక్తుల దగ్గరికి భటుల్ని పంపిస్తాడు, అలాగే మహత్తరమైన పుణ్యం చేసిన వ్యక్తి కీర్తి ప్రతిష్ఠలతో ఉండేవాడికి పుష్కర విమానం కూడా అనేది ఒకటి తీసుకుని వచ్చి దాని పుష్పక విమానం అది తీసుకుని వచ్చి మనం తీసుకుని వెళుతుంది అని మనం చదివినవే గురుడుపురాణం. నిజంగా అవన్నీ జరుగుతున్నాయా? నిజంగా ఈ రోజున ప్రాణాలు చాలా మంది పోతున్నాయి, మరి భగవంతుడు తీసుకువెళ్తున్నాడా లేదా అనేది ఇన్ని రకాలైన సైన్స్ ఉన్నాయి, ఇన్ని రకాలైన వార్తలు ఉన్నాయి, ఇన్ని రకాలైన షూటింగ్స్ ఉన్నాయి, ఇన్ని రకాలైన కెమెరాస్ ఉన్నాయి, దీనికి కూడా చిక్కటం లేదు. ఎందుకు? భగవంతుడు మన కన్నా చాలా రకాలైన తెలివిగలవాడు. నిజంగా చెప్పాలి అంటే యమధర్మరాజు ఉన్నాడు అని చెప్పి మనకు తెలుసు, సూర్యోదయం అవుతుందని తెలుసు, సూర్యాస్తమం అవుతుందని తెలుసు, చంద్రుడు ఉదయిస్తున్నాడు అలాగే చంద్రుడు అస్తమిస్తున్నాడు అని తెలుసు. ఇవన్నీ ఎంత సత్యమో అష్టదిక్పాలకులు నవగ్రహాలు ఇవన్నీ కూడా లేకుండా ఈ రోజున మన సొంతంగా మనం రాసుకుంటాం కాదు కదా. ఇవన్నీ ఎక్కడో దగ్గర రాసి పెట్టు ఉన్నదే కదా. ఆ రాసి పెట్టు ఉన్నవన్నీ కూడా నిజంగా యమా యమగం సుమిత యమాహలు రాసిపెట్టేసి ఇచ్చారు. యమధర్మరాజు ప్రత్యక్షంగా యజ్ఞం చేయిస్తూ కనుక ఒక బ్రాహ్మణోత్తముడు కావచ్చు, ఒక యజమాని కావచ్చు, కంకణం కట్టుకుని అక్కడే కనుక యజ్ఞం దగ్గర చనిపోతే యమధర్మరాజు వచ్చి ఆ యజ్ఞాన్ని పరిపూర్ణత్వం చేసి తాను తీసుకుని వెళతాడు అని చెప్పేసి చెప్పి రాక్షసులు ఉన్నారు కర్మంలో. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా చాలా మంది పుణ్యాత్ములు ఉన్నారు, యజ్ఞాలు చేయిస్తున్నారు, ప్రతిష్ఠలు చేయిస్తున్నారు, యాగాలు చేయిస్తున్నారు, నిరంతర అభిషేక ప్రకరణం చేయిస్తున్నారు, నిరంతర స్వామి సేవలు చేయిస్తున్నారు, ఎన్నెన్నో చేయిస్తున్న వాళ్ళందరూ పుణ్యాత్ములే కదా. మరి వాళ్ళందరి దగ్గరికి కూడా యమధర్మరాజు వస్తున్నాడా? మరి ఎక్కడా కూడా కనపడటం లేదు. ఎందుకు అంటే ఈ కలియుగంలో ఈ రెండు నేత్రములకి శాపం ఇచ్చినది. ఏమిటో చూసండి, సాక్షాత్గా మనందరం కూడా ఎంత ఆరాధన చేసినా యజ్ఞం అనబడేది చేయిస్తే యజ్ఞం లోపల ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక్కొక్క పర్యాయం రుగ్రహవనం మహామృత్యుంజయం లేదా లక్ష్మి మరోటి మరోటి హవనం చేయగానే యజ్ఞంలోని ఫోటో తీయగానే కొన్ని కొన్ని రకాలుగా భగవంతుడు దానిలో కనబడిన శ్రావ్యాలు మనందరికీ తెలిసినది. మరి యజ్ఞంలో మాత్రమే భగవంతుడు మనం చూడవచ్చు, మిగిలినంతా కూడా యంత్ర రూపంగా విగ్రహ రూపంగా శిల రూపంగా మాత్రమే భగవంతుని రెండు నేత్రములతో చూసి ఆరాధన చేసి వాటి పుష్పాలు అక్షతలో కలిగిన పత్రిలో పూజింప చేసింది. భగవంతుడు ఆ విగ్రహం లోపల విగ్రహుడై మనం ఆరాధన చేసింది తీసుకుంటాడు అని ఒక భావన ఒక కల్పం మనకు రాసి ఉంటుంది. లేదంటే పూర్వంలోని ఎలా ఉండేదంటే
కృష్ణ భగవాన్ని ఆరాధన చేయాలంటే కృష్ణుడి యొక్క నామంలో చదివితే కృష్ణుడు అక్కడ వచ్చి కూర్చుంటే కృష్ణుడు పాదాలు వచ్చేసేవారు. కానీ ఇప్పుడు నిజంగా కృష్ణుడు తీసుకుని రావాలి అంటే ఎక్కడి నుంచి వచ్చావయ్యా, నువ్వు ఏ కంపెనీ నుంచి వచ్చావు, రామా కంపెనీ నుంచి అంటావు. ఎనిచేతంటే ప్రత్యక్షంగా రాముడు కృష్ణుడు భగవంతుడు శిలరూపంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రత్యక్షం అవ్వడం మన వశం కాదు. ఇంకొక అవతారం ఉంది, అది మనం కళ్ళు ఎదురుకుండా కనబడుతుంది, అది ఇప్పుడు కనబడదు. కలియుగే ప్రథమ పాదే, కలియుగంలో ప్రథమ పాదం ఒకటో పాదం వస్తుంది. చతుర్థ పాదం కల్లా కలి పురుషుడి అవతారం సాక్షాత్గా కల్కి అవతారం అనేది ఒక్కటే లేదు. అలాగే ఏదో కల్కి భగవాన్ రూపంగా మరో రూపంగా మరో రూపంగా కాదండి, కలికి రూపం పుట్టేసే సమయానికల్లా వంక చెట్టు. మనం ఆవాహయామన్నప్పుడు వంక చెట్లు ఉన్నాయి చూసారా, బక్కలు మనం పెడతా ఆ చెట్టుకి నిచ్చెన వేసుకుని ఎక్కే అంత చిన్న చిన్న పిల్లలు పోతారు. మరొక సత్యం మీకు చెప్తాను అండి, రానున్న కాలంలో హిందూ ధర్మం కానీ వేద ధర్మం కానీ మనం కాపాడుకోవాలి అనుకోవడానికి గల కారణం ఏమిటండి అంటే, రానున్న కాలంలో వేదం కానీ బ్రాహ్మణుడు కానీ గోసంపద కానీ నాలుగో పాదం కల్లా నిర్వీర్తయిపోతుంది, ఏమి ఉండవు. అవి ఎప్పుడైతే లేవో ఖచ్చితంగా అక్కడ దగ్గర నుంచి రాక్షస గణం పెరిగిపోతుంటుంది. రాక్షస గణం అంటే ఒక భక్తి ఉండదు, ఒక శ్రద్ధ ఉండదు, ఒక ఫోటో ఉండదు, ఒక దూపం ఉండదు, ఒక దీపం ఉండదు. ఇప్పటికే చాలా మంది దూపదైన వైద్యాలు పెట్టలేదు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా నమ్మానా భగవంతుడు అనే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. భగవంతుని మీరు నమ్మాలా అని ఒక క్వశ్చన్ చేశారు అంటే, ఖచ్చితంగా గర్భం లోపల ఒక శిశువుని ఎవరు కావాలి? ఒక శిశువుకి ఒక చిన్న పిల్ల కన్నతల్లి గర్భం నుండి పుట్టిన తర్వాత వాడికి మాటలు వస్తున్నాయి, వాడికి నాలుగు ఉంది, వాడి కళ్ళు ఉన్నాయి, వాడి యొక్క ముక్కు ఉంది, ప్రథములు ఉన్నాయి, మరొకటి మరొకటి శరీర అంగములన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఎవరు ఇవన్నీ ఇస్తున్నారు? ప్రకృతితో పాటు అయిపోతుందని ప్రకృతిని ఎవరు సృష్టించారు? భగవంతుడు కాదు, భగవంతుడు లేడు, భగవంతుడు నమ్మకూడదు అనుకుంటే మరి ఇవన్నీ చేస్తున్న వాడు ఎవరు? ఆడించిన వాడు వాడు, ఆడుతున్న వాడు మనం. తెలియకుండా చాలా మంది చాలా రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం తెలుసుకోదగ్గ హిత ధర్మములు ఉన్నాయి. భగవంతుడు మా భూమి మీద సంచరించాడు, లేకపోతే ఎక్కడ కేదారేశ్వరు ఎలా పుట్టింది, లేకపోతే రామేశ్వరలింగం ఎవరు ప్రతిష్టాపన చేశారు, లేకపోతే మరోటి మరోటి మధురై కంచి కామాక్షి యజమాన ఇవన్నీ కూడా శృంగేరి ఇవన్నీ కూడా ఎలా పుట్టుకొచ్చాయి, భూమిలో నుంచి విగ్రహాలు ఎలా దొరుకుతున్నాయి, నిజంగా భగవంతుడే లేకపోతే ఈ రోజున శివుడు ఇలా ఉంటాడని మీకు నాకు ఏ వ్యక్తికైనా ఎలా తెలుసు? వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు చాలా విశ్వాసం అందరికీ అంటే, వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు సృష్టించిన వల్ల ఎన్నో ఎన్నో వందల సంవత్సరాలు వేల సంవత్సరాల కింద నుంచి ఉన్నాడని చెప్పుకుంటున్నాడు. మరి శ్రీశైల మల్లికార్జును కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, సింహాద్రి అప్పన్న కావచ్చు, వీళ్ళందరినీ ఈ రోజు సృష్టించింది కాదండి. దైవం మిధస్వరూపేది, దైవం అనబడేది ఏదైతే ఉందో మిధస్వరూపంగా భగవంతుడు ఎప్పుడూ కూడా శిలరూపంగా ప్రకాశించబోతాడు. అందుకే మనందరం పూజారి కార్యక్రమాలు చేయిస్తే ఖచ్చితంగా అది అద్భుతంగా ఉందో, పూజకు ప్రతిఫలం వస్తుందో రాదు అనుకుంటాం చాలా మంది. ఏమంటే పూజకు ప్రతిఫలం రాదు అని చెప్పేసి చూపించమని చేసే విధానంలో భక్తి శ్రద్ధ అపారమైన నమ్మకం యజమానికి ఉంది. చేయించే వేద పండితులు ఖచ్చితంగా యజమానితో పాటు వారికి కూడా భక్తి ఉంది. యజమాని కామ్యం అందించాలన్న మనోభావన బ్రాహ్మణుడికి ఉంది. ఖచ్చితంగా చేయిస్తే అవుతుందనే అపారమైన నమ్మకం బ్రాహ్మణుడికి ఉంటే వీడి మూడు విశ్వాసాలు యజమాని మూడు విశ్వాసాలు కలిపితే షట్కోణవర్గము ఆరు కోణములండి. ఆ కోణములు దాటితే భగవంతుడి దర్శనం కలుగుతుంది. భగవంతుడి యొక్క నిర్మితంలో ఒక అపారమైన స్థితి కల్పన భగవంతుడు. ఈ రోజున భగవంతుడు ఉన్నాడా, ఆరాధన చేస్తే ఫలితాలు వస్తాయా, రావా మరొకటా మరొకటా అనుకుంటే నిజంగా చెప్పాలంటే పూర్వపురంలో రాజుల దగ్గర నుంచి ఇప్పుడు దాకా చాలా మంది ఋషులు గురులు ఒక మనం కుంభమేళాలోని అఘోరలు ఎంతో మంది వచ్చారు. అఘోర తత్వాలు వాళ్ళు వెళ్ళి ఒకసారి దేవుడు లేడని చెప్పమని చెప్పండి. ఎనిచేతులు అంటే అఘోర తత్వం అంటే సాక్షాత్గా అన్ని వదిలేసుకుని శివుడి యొక్క తన్మయత్వంలో ఉన్నది. అటువంటి వ్యక్తులే ఈ రోజున ప్రత్యేకంగా ప్రకాశత్వంలో మన ఆయన భగవంతుడు ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆంజనేయుని పాదములు కానీ గదగాని మనం దొరికింది శ్రీరంగం. మనందరం చూస్తున్నాం ఇవన్నీ ఎవరో చరిత్ర సృష్టించింది కాదు కదా,
ఆంజనేయ కంటే తిరిగిందే కదా. ఇప్పటికీ కూడా చిరంజీవి అనే పదం ఒక పిల్లవాడిని ఆశీర్వదనం చేస్తే అక్షరం తీసుకుని శతమానం భవిష్యత్తు ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి మనకి నూరేళ్ళు ఆయుర్దాన్ని చెప్పి ఎవరు సృష్టించారు? భగవంతుడు కాదా? మరొక మనం ఏమైనా సృష్టించుకున్నాము? ఈ తాతగారు మా తాతగారు ఏమైనా సృష్టించారా? ఇదంతా భగవంతుడు ఒక నీడగా నడిపిస్తున్నాడు. మనం ఏంటంటే భగవంతుడు కనబడటం లేదు కదా అని చెప్పి భగవంతుడు తక్కువ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా అది కూడా వింటాడు. కాకపోతే ఒకటి ఎప్పుడైనా మీకు చెప్తానండి, ఒక వ్యక్తికి, ఒక అమాయకమైన వ్యక్తికి మనం ఎన్ని మాటలన్నా మనం పడుతూ ఉంటాడు, తిరిగి మళ్ళీ ఒక్క రోజు లేస్తే ఇంకేం ఉండదు. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే నిజస్థానంలో దానిపోవలసింది. 100 తప్పులు శిశుపాలు లాంటివి 100 తప్పులు అలాగా అనుభవించే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇంకా సద్వినియోగపరుచుకోలేకపోయాడు కనుక శిశుపాలు లాంటి వాళ్ళు కూడా సంపాదించలేకపోలేదు. కాబట్టి మనం తెలుసుకోదగ్గ హితధర్మంలో అతీతమైన హితధర్మం ఏమిటండి అంటే భగవంతుని పూజ చేసినప్పుడు ఇంట్లో కావచ్చు, పొలంలో కావచ్చు, లేకపోతే మాత్రమే దీనిలో కావచ్చు, దేనిలోనైనప్పటికీ కూడా ఆరాధనం చెయ్యాలి అంటే భక్తి విశ్వాసంతో చెయ్యాలి. మనం చాలామంది మెళ్ళలోని మరోటి లేకపోతే ముందరాలు ఇంకోటి పెట్టుకుంటూ ఉంటామండి. వాటిల్లో నిజంగానే మనం కష్టం వచ్చినా సుఖం వచ్చినా వెంటనే మనం చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి వెంటనే పనిపెట్టుకుని వెళ్ళి మనం పూజల అర్చనలు వెంటనే చేయలేం కనుక శరీర తత్వం మీద ఉంటే మనకు ఆపద వస్తుందనగానే ఆ ఆపదని భగవంతుడికి స్మరణ చేసుకుంటూ నెమరు వేసుకోవడానికి ఉంగరాలు మరొకటి అలంకారప్రాయంగా ఏదో ఉండడానికి కాదు. దీనిలో కూడా ఒక తత్వం ఉంది. గోవిందరాజస్వామి ఎలా ఉంటారు, లక్ష్మీదేవి ఎలా ఉంటారు, ఇవన్నీ ఈ రోజు ఎవరు సృష్టించారు? ఎప్పటి నుంచో పోస్తున్న మహత్తరమైన వరప్రకాశాలు. అందుకే ఎప్పుడైనా భగవంతుని పూజా కార్యక్రమం ఇంటిలో కానీ బయట కానీ చేస్తే విశ్వాసంతో చేయాలి. అవిశ్వాసంతో పూజ చేసి నాకు ఫలితాలు రావాలంటే ఎవరి దగ్గరికి రాదు భగవంతుడు. కాబట్టి మనందరం తెలుసుకోదగ్గ హితధర్మం పూజ, లేకపోతే యజ్ఞము, లేదా అభిషేచన, ఎవరిని జయిస్తున్నాం కదా, ఎంత జయిస్తున్నాం కదా ఫలితం అంటే ఎందుకు రాదు, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మనం చేసే విధానంలో లోపం వస్తుంది. మనం చేసే దాంట్లో నీకు తెలియపోయిందా తిరిగి మళ్ళీ అడిగి తెలుసుకో. అంతట్లో చిన్నతనం ఏమీ లేదు, భగవంతుడి దగ్గర చిన్న పెద్ద అనే భావనే లేదు. కానీ తెలియకుండా నువ్వు తప్పు చేసి ఫలితాలు కావాలంటే ఎవరికి రావడం, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టా, 10 కోట్లు ఖర్చు పెట్టినా పెద్దకు రాదు. కాబట్టి ఎప్పుడైనా భగవంతుడి పూజ చేసేటప్పుడు దాని మీద శ్రద్ధ పెట్టి, భక్తి పెట్టి, విశ్వాసం పెట్టి పూజ చేస్తే ఎంతో మందికి రాక్షసులు లాంటి వాడికి వరా ఇచ్చారు మీకు నాకు ఎందుకు చూడండి. మనం మానవ జన్మం అది, మన శరీర నిర్మాణం అవుతుంది. మనం ఏమైనా ఆనందం అడిగామా? మన శరీర నిర్మాణం అవ్వకుండా ఉండడానికి నాకు ఏమైనా ఇంకా కావాలని మనం ఏమైనా కోరేమా వరాలు? ఏం లేదే, మనం అడుగుతున్న చిన్న 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 కోరికలు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్, సుఖ సంతోషం, ఇవన్నీ కూడా భగవంతుడే. ఏ వ్యక్తికైనా కష్టము ఒక రోజు వస్తుంది, సుఖము 5 రోజులు వస్తుంది. దీనిలో మనం తెలుసుకోదగ్గ రహస్యం కష్టం లేకుండా ఉండదండి. ఏళ్ళు నాటి ప్రభావితం అనబడేది ప్రతి ఒక్క మానవుల పైన ఉంది. శివుడంతటి వాడు కూడా ఒకనొక సమయంలో కైలాసం నుంచి పరిగెట్టుకు రాక మారలేదు. నారాయణంతటి వాడు కూడా మరణించుకుని త్వరలో కాకపోక తప్పలేదు. కాబట్టి మనం తెలుసుకోవలసిన హితధర్మం కష్టం వచ్చింది కదా అని భగవంతుని హేళన చేసి భగవంతుని నేడున్నాను ఏం నువ్వు సుఖాన్ని అనుభవిస్తున్నావు, ఇంట్లో ఫ్రిడ్జ్, గృహము, మొహోటి మరోటి, స్థలము, దేహాభిమానం, పుత్ర పుత్రుల సంతానాలు, సౌభాగ్యాలు, ఉద్యోగాలు, ప్రకాశకాలు, ఎదగడం, శరీర అంగములు పనిచేయడం, కావలసినవన్నీ ఇచ్చినప్పుడు మాత్రం నీ భగవంతుడి ఉంచుందా? ఒక్కరోజు ఒక పని నీకు అవ్వకూడదు, అది అవ్వడం వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుందని భగవంతుడు ఆలోచన చేసి నీకు అది ఇవ్వకపోతే భగవంతుడు నాకు తీర్చలేదు అంటావా? కాబట్టి ఎప్పుడైనా భగవంతుణ్ణి అర్థార్థకాలంతో ఆలోచన విధానంలో పూజలు చేయడం అధర్మం. నీకు ఇస్తాడు, నీకు కష్టపెట్టాడంటే నీకు సుఖం వచ్చే వరం కూడా ఉంది. కానీ కష్టపెట్టాడు కదా భగవంతుని వదిలేయడం, భగవంతుని మతాలు మార్చడం, లేకపోతే ఇంకోటి మార్చడం, నువ్వు పుట్టిన కన్నతల్లి నీ కన్నతల్లిని అమ్మ అని పిలవాలి. ప్రతి ఒక్కరిని నువ్వు అమ్మ అని పిలుస్తావు, పిలిచినప్పటికి కూడా నీ కన్నతల్లి రక్తమే నువ్వు అమ్మ అని పిలిస్తే పడుకుంటూ నడుస్తుంది. నువ్వు ఏ హిందూ సాంప్రదాయంలో అయితే పుట్టావో ఆ హిందూ సాంప్రదాయం నీకు ఏదో ఒక రోజు ఒక దారి చూపిస్తుంది. దాన్ని వదిలేసుకొని మనం వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతే దానివల్ల ఏదో లాభాలు వచ్చేస్తాయనుకోవడం ఆ ధర్మము. అక్కడైనా నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయాలి, ఇక్కడైనా నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయాలి.
నీకు అక్కడైనా నువ్వు మతం మారక భక్తి కావాలి శ్రద్ధ కావాలి. వాళ్ళు అదే చెప్తారు, భక్తి శ్రద్ధ లేకుండా పూజ చేస్తే భగవంతుడు వరమిస్తాడు అంటే ఏ భగవంతుడు ఇస్తాడో చెప్పమని చెప్పాను. చాలా మంది భక్తి లేని వాళ్ళు, చాలా మంది ఇది లేని వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి పూజ చేస్తే వస్తుందంటే చాలా మంది వెళ్తారు. మనం చేసే 5 నిమిషాలు కావచ్చు, 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఎక్కడైనా ఏ ఆరాధన చేసిన భక్తి కావాలి, విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. కాబట్టి ఆ మూడింటితోని 2 చేతులు జోడించి సదా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి.